మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం అనగట్టు ప్లేస్ విఆర్ఏ వారసులు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వం జీవో నంబర్ 81-85 ప్రకారం 61 సంవత్సరాల పైబడిన విఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 29న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తహసీల్దార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 61 సంవత్సరాల పైబడిన విఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు వినతిపత్రం సమర్పించారు. వెల్దుర్తి మండలంలో 15 మంది విఆర్ఏలు 61 సంవత్సరాల పైబడి వారసులు ఉన్నారని, వారికి ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతిపత్రం సమర్పించారు. కంపాషనేట్ కింద వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కోర్టులో తీసుకురావడం వల్ల దానికి పెండింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. స్టేట్ వైజ్ ఇష్యూ అది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది సార్. ఈ విధంగా మినిస్టర్ దగ్గర వచ్చి ఒకటి ఏంటంటే, ఎంఆర్ఓ సార్ గారికి 61 ప్లస్ విఆర్ఏ వారసులము మన వెల్దుర్తి మండలం నుంచి 15 మందిని సార్కి కలవడానికి రావడం జరిగింది. కలవడానికి వచ్చిన కారణం ఏంటంటే, అయితే 29 తారీఖు నాడు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు గారితో ప్రతి తెలంగాణ స్టేట్ మొత్తం ఎంఆర్ఓలు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మా బాధ ఏంటంటే, 61 ప్లస్ విఆర్ఏ వారసులము మాకు అయితే సంవత్సరం పైబడి నుంచి మేము ఉద్యోగాలు ఇక్కడ చేస్తున్నాము. మాకు 61 ప్లస్ ఉన్న వారసులకు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అయితే మా తరఫున ఒకసారి ఎంఆర్ఓ సార్ గిట్లా ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ఓ సార్ గిట్లా అక్కడ మినిస్టర్ గారితో ఇట్లాంటి విషయాన్ని డిస్కషన్ చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రతి మండలం నుంచి మేము 61 ప్లస్ విఆర్ఏ వారసులము అందరం కలిసి ఎంఆర్ఓకు ఒకసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 61 ప్లస్ చెప్పి తెలంగాణ స్టేట్ మొత్తంలో 61 ప్లస్ విఆర్ఏ వారసులము 3797 మందిని మిగిలిపోయిన వాళ్ళం. అయితే ఈ 3797 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని మేము ప్రతిరోజు మినిస్టర్ చుట్టూ తిరగడం జరుగుతుంది. అయితే మాకు మిగతా ఉన్న వారికి వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అయితే 61 ప్లస్ విఆర్ఏ వారసులకు కోర్టులో హైకోర్టులో కేసు ఉండడం వల్ల మిగిలిపోవడం జరిగింది. అది హైకోర్టులో కేసు క్లియర్ కావడం జరిగింది. అయితే మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు, ఇంకా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అయితే దయచేసి ఇప్పుడు ఈ ధరణి తీసేసి భూమాత పెడుతున్నారు, దాని ప్లేస్లో మీకు జిఆర్ఓలు మీకు ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరుగుతుంది, అయినా ఇవ్వడం లేదు. అందుగురించే మేము ప్రతి మండల చుట్టూ ప్రతి ఎంఆర్ఓ చుట్టూ మేము తిరగడం జరుగుతుంది. అదేవిధంగా మరి 29 నాడు 29 తారీఖు నాడు మినిస్టర్తో ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆ ప్రోగ్రాంలో మా బాధను వినిపించాలని కోరుతూ చేస్తుంది.